ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది అంటానికి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక గుండలా మాట్లాడతాడు ప్రతి ఎమ్మెల్యే ప్రతిపి వైసీపీ ఎమ్మెల్యే గుండలాగా మాట్లాడతాడు మీరు ఎమ్మెల్యేలా గుండలాయా మీరు నూట యాభై ఒక్క మంది గుండాలాంటి గుండా తన గుండాగిరిలాగా ప్రయత్నించే వ్యక్తులు అందరి నుంచి చెప్పట్లేదు కానీ ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు గుండాగర్ది ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మర్చిపోకండి మీ గుండాగర్దీలకి మీ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు అవసరమైతే తల తెగిపోవాలి తప్ప అడుగు వెనక్కి పడదు గుర్తుపెట్టుకోండి సీమాంధ్ర గొప్పతనం 21 లైబ్రరీలు ఉన్న సీమాంధ్ర ఒకప్పుడు 18వ శతాబ్దంలో చదువుల తల్లిది సరస్వతి నేల ఇది అన్నమాచార్యుడు పుట్టిన నేల తిరిగిన నేల ఇది వేమారెడ్డి వేమనగా పుట్టిన నేల ఇది శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల ఇది శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల భయపడద్దా ఈ ఫ్యాక్షనిస్ట్ గుండాలను చూసి ఒక్కొక్కరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాని కృష్ణదేవరాయలు గాని ఒక్కొక్కరు అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళు అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళు వీళ్ళెవరికి భయపడాల బ్రిటిష్ వాడిని ఎదిరించిన వాళ్ళు వీళ్ళంతా ఈ రోజున ఇంతమంది యువత ఉన్నారు మీరు ఇంతమంది యువత నేను రోడ్ల మీదకి వస్తే అనంతపురంలో గాని రాజంపేటలో కానీ కడపలో కానీ ఏ మూలకెళ్ళినా పలమనేరు పుంగులూరు మదనపల్లి ఏ మూలకెళ్ళినా సీమలో యువత రోడ్ల మీదకి వచ్చి ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటారు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు భయం మీకు ధైర్యం చచ్చిపోయిందా మీలో ఆవేశం చచ్చిపోయిందా మీలో ఒక్క ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా మీరు పౌరుషం లేదా మీలో అరే ఆత్మ గౌరవం లేని బతుకులేం బతుకులు మనవి భయపడితే చచ్చిపోతాం తప్ప ముందుకెళ్ళాం పోరాడితే బానిస సంఖ్య లేకపోతే మర్చిపోకండి శ్రీశ్రీ చెప్పినట్టుగా భయపడకండి మీరు నేను ఏది కూడా నేను ఆచరించకుండా మిమ్మల్ని ఎప్పుడు అడిగేయమని చెప్పను కోట్లు వదులుకున్న తర్వాత కొంత చందా ఇవ్వమని అడుగుతాను వృత్తి వదులుకున్న తర్వాతే సినిమాలు వదులుకున్న తర్వాత బయటకు వచ్చాను నేను 3 సంవత్సరాలు వదిలేసాను సినిమా పక్కన పెట్టాను మధ్యన సినిమాలు చేస్తా ఉంటే వీళ్ళు అడుగుతా ఉన్నారు సినిమాలోకి వెళ్ళిపోయాడని నాకు మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవయా నాకు మీలాగా ప్యాకెట్ క్లబ్బులు లేవా నాకు అయినా రాజకీయ నాయకులు ఎలా బతుకుతారా అసలు మనం ఆలోచించాం ఎప్పుడన్నా రాజకీయ నాయకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఏమన్నా ఆలోచించామా 1 లక్ష రూపాయలు మనకి ముఖ్యమంత్రి గారి శాలరీ ఎంతో 1 లక్ష ఎంతో చెప్తారు హయస్ ప్రధానమంత్రి గారికి 4 లక్షలు పైచీలు కరెక్ట్ తెలియదు కానీ దాదాపు అట్లా అని చెప్తారు మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి వైసీపీ ఎమ్మెల్యేలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి ఓటుకి 2000 రూపాయలు సార్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు ఈ మధ్యన మద్రాస్ హైకోర్టులో చివాట్లో పెట్టింది ఖజానాను ఖాళీ చేస్తా ఉన్నారు మీరు 20 ప్రశ్నలు సంధించింది రాజకీయ నాయకులు అందరికీ అంటే 2000 కోట్లు ఖర్చు పెట్టండి 3000 కోట్లు 10000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఎవడబ్బోసం మాది మీరు పెడుతుంది ఎవడబ్బోసం మీది ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ అంటే నేను నన్ను కూడా వెళ్ళి సినిమాలన్నీ మానేసి నన్ను కూడా అడ్డదారులు దొక్కమంటారా నన్ను విమర్శించే వాళ్ళందరికీ అరే రాగి సంకటి తిని బతుకుతాం తప్ప మనకు చచ్చిపోం మేము అడ్డదారులు తక్కువ మేము
ఇక్కడ రాగి సంకర్తిని బతుకుతాం అధికారుల కోసం పస్తులు ఉంటాం తప్ప అడ్డగోలుగా మేము అన్యాయపు సంపదలు మాకు వద్దు మాకు అలాంటి రాజకీయం కూడా మేము చేయం చిన్న స్థాయి నుంచి ఒక చిన్నపాటి దుకాణంలో పనిచేస్తూ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ఈరోజు అలాంటి వ్యక్తి బలంగా ఉన్న రాష్ట్ర దేశానికి సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఇదే తిరుపతిలో ఆ రోజున సోము వీరాజు గారు మిగతా నాయకులు కూడా ఉన్నారు ఆ రోజున రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజున ఒకటే కోరుకున్నాం జాతీయ నాయకత్వం మారాలి కాంగ్రెస్ వల్ల మనం నష్టపోయాం ఈ కాంగ్రెస్ ఉండకూడదు అని మనందరం సంకల్పిస్తే ఈ రోజున మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారు అందరికీ నమస్కారం ఈ రోజు నేను తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం ప్రారంభించడానికి సత్యవేడుకి వచ్చినప్పుడు వర్ధపాలలో నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు పనికిమాలినుల్ని ఢిల్లీకి ఏం పంపిస్తే ఢిల్లీకి పంపిస్తే ఏమవుతుందో మనం అందరం చూసాం 22 మంది లోక్సభ ఎంపీలు 6 రాజ్యసభ ఎంపీలు ఏమి తీకారో ఈ ఎంపీలను మనం అడుగుతున్నాం మన రాష్ట్రం కోసం పోరాడాలని అడుగుతున్నాం పోరాడారా ప్రత్యేక హోదా గురించి అడిగారా విశాఖ ఉక్కు గురించి అడిగారా లేదు అంతెందుకు కనీసం మన తిరుపతిలో ఉన్న ఐఐటి కానివ్వండి ఐఐఎస్సి కానివ్వండి అదేవిధంగా మన ఎయిర్పోర్ట్ విస్తరణ కానివ్వండి పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు ఆగిపోయినాయి ఇది ఒక ధర్మ పోరాటం ఒక పక్కన ఆలీబాబా ఆయన దొంగలు నిలబడుతున్నారు ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ విరోచితంగా పోరాడడానికి ఈరోజు ముందల మేము నిలబడుతున్నాం ఈరోజు తిరుపతి ఉప ఎన్నికల్లో 4 ఎంపీగా దాదాపు 10 కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు మీరే ఆలోచించండి ఒక సింహంలాగా మన కోసం పోరాడే లక్ష్మి గారు కావాలా లేదంటే పార్లమెంట్ లో పడుకుని జగన్ కాలు నొక్కే ఎంపీ కావాల ఒక్కసారి మీరందరూ ఆలోచించమని కోరుతున్నాం ఇది వైకాపా ప్రభుత్వం కాదండి దీని పేరు నేను మార్చా జేసీబీ అని పెట్టా ఏంటి జేసీబీ జే అంటే జగన్ ట్యాక్స్ సి అంటే అవినీతి అవునా కదా అదేవిధంగా బి అంటే బాదుడే బాదుడు పాదయాత్రలు ఏం చెప్పారు అన్ని పెంచుకుంటూ పోతాడు అవునా కదా తల్లి తల్లి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సన్ఫ్లవర్ నూనె 86 రూపాయలు అదే ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చిన ఎంత తల్లి 200 కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 74 రూపాయలు ఇప్పుడెంత తల్లి 140 ఏమో అవునా కాదా రేషన్ లో ఇచ్చే పంచదార ఎంతుండేది 20 అది ఇప్పుడు 34 రూపాయలు పెంచాడు జగన్ రెడ్డి ఇంకో పక్కన రేషన్ షాప్ లో ఇచ్చే కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 40 రూపాయలు ఇప్పుడు కాస్త 67 రూపాయలు పెట్రోల్ ధర ఎంతైంది ఇప్పుడు
సెంచరీ గ్యాస్ ఎంత ఎంతమ్మా గ్యాస్ 1000 అవునా దాదాపు 1000 డీజిల్ ఏమో 93 రూపాయలు ఏమ్మా మన దగ్గర ఇసుక దొరుకుతుందా ఇసుక దొరుకుతుందా ఒక ట్రాక్టర్ ఇసుక 1500 దొరికేది అది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు పెంచేశారు మన సత్తవేరులో ఇసుక తీసి చెన్నైకి తోలుతున్నారు ఈ గజ దొంగలు ఏమవునా కాదా ఇసుక పెంచారు ఇంకా భారతీయ సిమెంట్ ధరలు కూడా పెంచారండి సొంత సిమెంట్ కంపెనీ కదా జగన్ రెడ్డి గారిది 250 రూపాయలు బస్తా సిమెంట్ ని 370 రూపాయలు పెంచాడు ఈ జగన్ రెడ్డి ఇది బాధనే బాధ అవునా కాదా అవునా కాదా జగన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందని ఒకసారి మీకు చెప్పాలా అమ్మ ఒడి పెన్షన్ ఇటు ఇస్తాడు తల్లి ఇట్లా 10 రూపాయలు ఇస్తాడు తల్లి జగన్ 10 రూపాయలు ఇస్తాడు ఇట్లా 100 రూపాయలు లాక్కుంటాడు తల్లి అవునా కదా ఇటు ఇస్తాడు వాళ్ళు వస్తారు వాలంటీర్ అమ్మా దీని నుంచి ఆశీర్వదించు 10 ఇస్తారు పన్నుల ద్వారా జగన్ రెడ్డి ఇట్లు తీసేసుకుని చూడండి అవునా కదా గత ఒక్క నిమిషం నమాజ్ జరుగుతుంది ఒక్క నిమిషం నమాజ్ జరుగుతుంది నాలి వాస్తవం ఉన్నా కాదా ఈ చేతి నుంచి పదిస్తే ఈ చేతి నుంచి 100 నాగేస్తుంది ఈ ప్రభుత్వం అందుకు భక్తుడికి తిరుపతి లడ్డు దొరకట్లా అందుకనే అమ్ముతున్నారు వీళ్ళు బజార్లో కూడా గజరంగం మనం చూసాం పంచాయతీ ఎన్నికలు వస్తే వాళ్ళు దేవుడి లడ్డు కూడా తీసుకుని బజార్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ఈ గజ దొంగలు చాలా బాధేస్తుంది ఒక పవిత్రమైన స్థలాన్ని ఈరోజు ఇన్ని అపచారాలు జరుగుతున్నాయి మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి అమ్మా ఈరోజు దళితులంటే జగన్ రెడ్డి గారికి ప్రేమ లేదు మన ఎంపీ గారు
దుర్గా ప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబాన్ని పరమశించడానికి మనసు రాలేదు ఈ జగన్ రెడ్డి గారికి కానీ అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన చల్ల రామకృష్ణ రెడ్డి చనిపోతే ప్రత్యేక విమానం వేసుకుని వెళ్లి కలిశాడు బద్వేల్ నియోజకవర్గంలో మొన్న ఒక శాసన సభ్యుడు చనిపోతే అక్కడికి వెళ్ళి నవ్వుతా దండం పెడతాడు